ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమామ నిత్య అన్నప్రసాద కేంద్రంలో కనిపిస్తున్న విగ్రహం మాతృశ్రీ తరిగొండ వెంగమామ గారిది. వెంగమామ జన్మస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో గల తరిగొండ గ్రామం. కృష్ణయ్య, మంగమ్మ వెంగమామ గారి తల్లిదండ్రులు. వెంగమామ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనతో తన ఊర్లోని లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజ చేసేది. శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటే ఈమెకు వినలేని భక్తి. తన సర్వస్వ వెంకటేశ్వర స్వామి అని నమ్మిన పరమ భక్తురాలు. స్వామివారికి యక్షగానాలను ఆలపించింది. కావ్యగానంతో కమనీయ కవిత వైభోగాన్ని అందించింది. వెంగమాంబ కృతులు వెంకటాచల మహత్యం, నరసింహ శతకము, బాలకృష్ణ నాటకము, కృష్ణమంజరి, పారిజాత అపహరణము, శివనాటకం, జలక్రీడా విలాసం, ముక్తికాంత విలాసం, ఆధ్యాత్మిక కీర్తనలు ఆమె రచనలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అధిరామ్ బాబాజీ మఠంలో కొంతకాలం ఉండి తర్వాత తుమ్మూరు తీర్థానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు ఆచరించింది. ఆమె తపస్సు చేసినటువంటి గుహను తుమ్మూరు తీర్థం వెళ్లే దారిలో చూడవచ్చు. గతంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన ప్రాంతంలోనే అన్నప్రసాద కేంద్రం ఏర్పాటైంది. ఆ మహాభక్తురాల పేరునే అన్నదానానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రం అని పేరు పెట్టడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.